పాశహస్త పాశహంత్రిలోనే మొత్తం ఉన్నదండి. హస్తంలో పాశం పెట్టుకుందని చెప్పడంలో అర్థం ఏంటంటే, పాశం తగిలించడం కానీ తొలగించడం కానీ ఆమె చేతిలో ఉందని చెప్పడం కోసం పాశహస్త అన్నారు. చేతిలో ఉంది అంటే అర్థం ఏంటి? అంత ఆవిడ కంట్రోల్లో ఉందని అర్థం. అందుకే ఆవిడ చేతిలో ఉంది అంతా కూడా. అందుకే పాశహస్త పాశహంత్రి, ఎవరిని ఎక్కడ ఎంతకాలం ఉంచాలో కూడా ఆ తల్లికి తెలిసండి. మనం అనుకుంటాం ఎవరైనా కలిసినప్పుడు నువ్వు నేను జీవితాంతం ఉంటాం అనుకుంటూ ఉంటాడు, మధ్యలోనే దిగిపోతుంది. అక్కడ కారణాలు అనేకం కావచ్చు. ఆవిడకి తెలుసు వీడి కర్మకి ఈ బంధం ఎంతకాలం ఉండాలి అనే లెక్క ఆవిడకి తెలుసు, మనకు తెలియదు. ఎందుకంటే కర్మలు చేసాం, ఎంతప్పుడు తగిలించాలి ఎప్పుడు తీసేయాలి ఆవిడకి తెలుసు. అందుకే పాశహస్త పాశహంత్రిలోనే లోక నిర్వహణ అంతా దాగి ఉందండి, ప్రపంచమంతా అలా నడుపుతుంది ఆ తల్లి. అయితే పాశహంత్రి అన్నప్పుడు అనేక భావాలు మనం తెలుసుకోవచ్చు. పాశములు అంటే బంధమే. అయితే ఒక్కొక్కప్పుడు బంధమని తెలియదు, అలవాటైపోవడం వల్ల వచ్చింది అదే బాధ. కానీ బంధమని తెలిస్తే మాత్రం తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ఎవడు మాత్రమండి కట్టుకుని కూర్చోవాలంటే సరదా పుడుతుంది? తెలియట్లేదు మనకు, వచ్చింది బాధ అది. ఒకసారి బంధం లేకపోతే అదొక బాధ కూడా. ఏ మహానుభావుడో అబ్బాయ్యా బంధం లేదయ్యా అనుకుంటట. కొందరు బంధం లేకపోతే అది బాధ. అందుకే కొందరికి పెడుతూ ఉంటుంది ఆ తల్లి. వాళ్ళు కొందరికి మోహము బిజీ లేకపోతే వాళ్ళు చెడిపోతారండి, అది కూడా ప్రమాదం. కొందరు ఖాళీగా ఉంటే ప్రపంచానికి ప్రమాదం. అందుకు వాళ్ళు ఖాళీగా ఉండకూడదు, వాళ్ళు ఏదో పని చేస్తూ ఉండాలి వాడికి. కొందరు ఖాళీ ఉంటే వాళ్ళు యోగం తెచ్చుకుంటారు, కొందరు తీరుకుంటే యోగం చేస్తాడు. ఇద్దరికీ తీరికలే, కానీ వినియోగించుకోవడం మీద ఉంది. అందుకే ఆ తల్లికి తెలుసు అన్నీ. అందుకే పాశహంత్రి అనే మాట ఇంత విశేషంగా చెప్తున్నారు. బాధించేవేవైనా తొలగిస్తుంది. ఏ పాశము ఏ పాశమైనా తొలగిస్తుంది. అనిరుద్ధుడు కథ మనం చెప్పుకున్నాం, అతను నాగపాశాలతో బంధించారు. ఆ నాగపాశాన్ని తొలగించింది ఆవిడ పాశహంత్రి, అది తెలుసుకోవాల్సింది. అలాగే ఒక్కొక్కప్పుడు మనం ఏదో చేద్దామనుకుంటాం, మనకు తెలియనివేవో అడ్డుకుంటాయి. అడ్డుకోవడంలో అనేక రకాలు. మన మానాన మనం వెళ్ళిపోతున్నా మనమంటే గిట్టని వాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి, నాకు ఉన్నారని ప్రతివాడు అంటాడు, అది కూడా తెలుసు. ఇది ఒక తెలివి ఉందండి. కొంతమంది వచ్చి వంచన చేసేటువంటి జ్యోతిష్యం వాళ్ళు వస్తారు, నీకు చాలా నరఘోష ఉంది, నువ్వు బాగుపడుతున్నావని చాలామంది బాధపడుతున్నారు, నిజమేనా అంటాడు. అవునండి అని ఇది అనిపించింది ఆవిడికి చెప్పండి. సృష్టిలో ప్రతివాడికి వాడు బాగున్నాడు, వాడి మీద అందరూ పడి ఏడుస్తున్నాను, వీడు ఏడుస్తూ ఉంటాడు. ఆ బలహీనతను పట్టుకుంటారు ఒక్కొక్కడు వచ్చి. వాడు వచ్చి నీ మీద అంత నరఘోష ఉంది అనగానే సత్యం చెప్పాడండి అంటాడు, వెంటనే జేబులోంచి తీస్తాడు. అదే కావాలి వాడికి, ఇంకేం కావాలి? ఇవన్నీ లోకంలో ఉంటూ ఉంటాయి. కాదని కాదు, కానీ సృష్టిలో ఇది సహజమండి. ఒకరున్నారు అంటే తప్పకుండా పడని వాళ్ళు కూడా ఉంటారు. పొగిడేవాడు కూడా ఉన్నాడంటే తిట్టేవాళ్ళు ముగ్గురు ఉంటారు. వాళ్ళ ప్రపోర్షనే ఎక్కువ, మనకు తెలియదు అది. వాళ్ళు అవకాశం రాలేక కూర్చుంటారు, కానీ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ చేసేటప్పుడు అనేక రకాల బాధలు ఉంటాయి. కొందరు ఏడుపే పెద్ద అసూయ కొడుతుంది మనకి, కొందరు అక్కడతో ఊరుకోకుండా అసూయతో వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తుంటారు, నోరు పారేసుకోవడము. కొంతమంది ఇంకా దూరం పోయి ప్రయోగాలు చేసిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏమేమిటో ఎవరికీ తెలియదు. అయితే నా చుట్టూ ఎవరో బాధ పెట్టే వాళ్ళు ఉన్నారని ఎప్పుడు అనుకోవడం కూడా తప్పేనండి, ఇది కూడా నెగిటివ్ థింకింగ్. అప్పుడు ఎవరిని చూసినా వీడు నా మీద ఏడుస్తున్నాడు అనుకుంటూ ఉంటాడు, అది మళ్ళీ తప్పు. మనం మన అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటూ ఉంటే మన మీద ఎవడైనా ఒక బాధ కలిగించాడే అనుకోండి, అప్పుడు ఆవిడ చూసుకుంటుంది వాళ్ళ పని, అది చెప్పడం ఇక్కడ. అంతేగాని మళ్ళీ వీడు ప్రతీకారం ప్రయత్నిస్తే ఆవిడ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ పని నువ్వు చూసుకుంటున్నావో చూసుకో ఉంటుంది ఆవిడ. ఎందుకంటే ప్రతీకారం చూసేవా, నీకు అప్పుడు ద్వేషం వచ్చేసింది. ఆవిడ మైత్రియాది వాసనాలభ్య, ఇక్కడికి వచ్చాం కనుక ఇది చాలా బాగుంది, అది మర్చిపోవద్దు. అది మైత్రియాది వాసనాలభ్య, మనలో ఆ సంస్కారములే పెంచుకుంటూ ఉండాలి. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో మనకు తెలియకపోవచ్చు. దస్యువులు అనేవాళ్ళు ఉంటారట. అయ్యా, కనబడే శత్రువు లేదా శత్రుత్వాన్ని బయటకు చూపించేవాడు కొంత నయం, మన పక్కనే నవ్వుతూ తిరిగేవాడు ఎప్పుడేం చేస్తాడు అసలు తెలియదు. అలాగని నవ్వుతూ తిరిగే ప్రతి వాళ్ళని సందేహించినది ఒక ప్రమాదం. అందుకు మన పని మనం చేసుకుంటూ ఉంటే ఇంకో నిన్ను బాధించకుండా చూసుకోవడం ఆ తల్లి చూసుకుంటుందట. అందుకే పరమంత్ర విభేదిని తర్వాత మాట ఇక్కడ, పరమంత్ర పరప్రయోగ ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఇతరులు చేసినటువంటి మంత్రములు కానీ ప్రయోగాలు ఏవైనా ఉంటే వెంటనే తిప్పి కొట్టగలిగే శక్తి అమ్మవారి ఉపాసనలో ఉంది. అందుకే అమ్మవారి ఉపాసకుడికి ఏ భయము లేదు, వాడు నిశ్చింతగా ఉండొచ్చట, అది చెప్తున్నారు. ఎందుకంటే అమ్మవారికి ఉన్నటువంటి మంత్ర రాశిలో అనేక శక్తులు ఉన్నాయి. జయత్సేన మర్చిపోయామా? ఏదో కొనుక్కున్నప్పుడు చెప్పేస్తే ఎలా అండి అంటే నేనేం చేసేది? జయత్సేన అన్నప్పుడు నేను చెప్పుకున్న అమ్మవారి సేనలన్నీ జయించే లక్షణము కలవే అంటే మంత్రములు. అమ్మ మంత్రరాశి ఎంత ఉన్నదండి, ఆమనాయ మంత్రాల్లో ఎన్ని మంత్రములు ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటి అస్త్రములే. అదే సర్వాయుధ పరిష్కృత, చక్రరాజరధారుడు సర్వాయుధ పరిష్కృత. ఆ శ్రీచక్రంలోనే అన్ని వెపన్స్ ఉన్నాయట మొత్తం. అంటే ఒక్కొక్క దేవతా మంత్రం ఒక్కొక్క వెపన్, అవన్నీ అక్కడ ఉన్నాయి. సర్వాయుధ పరిష్కృత ఆ మంత్రములు. అందుకే అమ్మవారిని ఆరాధన చేస్తే తన మంత్రశక్తులన్నీ పక్కన ఉంటాయట, ఉన్నాయని కూడా మనకు తెలియవు, అవి కాపాడుకుంటూ వెళుతూ ఉంటాయి. ఇందులో ఏమీ సందేహం లేదు. ఒక మహాత్ముడు
అమ్మవారి గురించి చింతన చేస్తూ అద్భుతమైన గానం చేసేవాడు. ఇది కొన్ని శతాబ్దాల క్రితం చరిత్ర, కానీ దాని పరంపర ఒకటి ఉన్నది. ఆ గానం చేస్తూ ఉన్న సమయంలో అతనంటే గిట్టని వాళ్ళు అక్కడికి వచ్చి ప్రయోగం చేశారట. అతడు గొంతుకేదో అయ్యింది, కానీ అమ్మవారిని తలంచుకున్నాడు. చిత్రం అతడు ఆ ప్రయోగం చేసిన వాడు సభ బయటకు వెళ్తుంటే రాజు యొక్క అశ్వశాలలో ఒక అశ్వం లేచి తనంత తాను తెంపుకొచ్చి కాళ్ళతో కొట్టిందిట ప్రయోగం చేసిన వాడిని. చూడండి ఇక్కడ ఇతడికి స్పష్టంగా విడిపోయింది ఆ ప్రయోగపు బంధం, విడిపోయిందిట. అంటే హయగ్రీవ విద్య అక్కడ పనిచేసింది. ఇతడు ఉపయోగించే హయగ్రీవ విద్య హయగ్రీవ స్వామి ఒకసారి గమనించుకున్నట్ట, వెళ్ళి ఆ గుర్రాన్ని ప్రేరేపించాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఎప్పుడు భగవద్భక్తుల మీద మాత్రము ద్వేషం పనికిరాదు అని చెప్తారు. సరిగ్గా పరమంత్ర విభేదిని అనే మాట వచ్చినప్పటికు హనుమత్శక్తి మొదలైనవన్నీ కూడా పరమంత్ర విభేదన శక్తులుగా చెప్తారు. అమ్మవారి దగ్గర అన్ని రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. అవి మనల్ని అనుగ్రహించేవి ఉన్నాయి, మనపై ఆగ్రహించే వాళ్ళని బాధించేవి కూడా ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి. చిట్ట చివరికి వీటితోనే పరిమితి లేదు లలితా విద్య. వీటితో పరిమితి అయితే అది కూడా మామూలు తంత్రమయ్యేది. అది స్వతంత్రం, తేతంత్రం కనుక చిట్ట చివరికి అన్నిటికీ పరమార్థమైన మోక్షమే ఇస్తుంది. అంటే నీ పని నువ్వు చూసుకో, నువ్వు మోక్ష ప్రయత్నం నువ్వు చూసుకో. మరి అమ్మ నాకు దరిద్రం, అది నేను చూసుకుంటా అంటుంది. నా శత్రువులు, వాళ్ళని నేను చూసుకుంటా. ఎందుకంటే సృష్టిలో సుఖంగా ఉండాలని కోరుకునేవాడు నాలుగు కోరుకుంటే చాలంటే నిజానికి. ధార్మికమైన కోరికలు ఇవి. ధార్మికమైన కోరిక ప్రవృత్తి మార్గంలో ఉన్న వారికి తప్పులేదు. అదేమిటంటే సంపద, ఆరోగ్యము, సత్కీర్తి. అంటే మన గురించి ఎవడు చెడుగా అనుకోకుండా ఉంటే చాలు. నాలుగు శత్రుబాధ లేకుండా ఉండడం, ఈ నాలుగు. ఈ నాలుగు ఎంతవరకు ఉంటాయో తెలుసా అంటోంది శివపురాణం. ఏవి? ఈ నాలుగు లేకపోవడం. నాలుగు ఏమిటి? దరిద్రము, సంపద లేకపోవడాన్ని దరిద్రం అంటాం. అందుకే దరిద్రంలో ఉన్నవాడు సంపద కోరుకుంటాడు. అదేవిధంగా రెండవది ఏమనుకున్న అనారోగ్యం. అందుకే దరిద్రము, అనారోగ్యము, అపకీర్తి, శత్రుబాధ. ఈ నాలుగు ఎంతవరకు ఉంటాయో తెలుసా అంటోంది శివపురాణం. శివపూజ ప్రారంభించే వరకు ఉంటాయన్నదండి. అంటే అర్థం ఏంటి? శివార్చన చేయడం మొదలు పెడితే ఈ నాలుగు పోతూ ఉంటాయట. అందుకే దరిద్రము, అనారోగ్యము, అపకీర్తి, శత్రుబాధ పోతుంది. శివపూజ అంటే శివయోహ పూజ, శివశక్తుల పూజే. అందుకే అమ్మను ఆశ్రయిస్తే ఆ తల్లి ఈ పరమంత్ర విభేదినిగా పనిచేస్తుంది. దీనికి ప్రమాణం ఎక్కడ దాకా వెళ్ళనక్కర్లేదు. లలితాశాస్త్రం ఫలశ్రుతిలో ఒక్కసారి వెళితే యస్విదం నామసాహస్రం సకృత్పఠతి భక్తిమాన్ తస్యే శత్రవస్తేషాం నిహంతి శరభేశ్వర. చూడండి అమ్మవారి దగ్గర జయత్సేన ఎలా పనిచేస్తుందో. ఎవరైతే సహస్రనామాల్ని పఠంతి భక్తిమాన్, అది తెలుసుకోవాలి. భక్తిమాన్ అనే క్లాజెస్ చాలా ముఖ్యమండి. ఫలశ్రుతిలో ఫలాలు సరదాగా ఉంటాయి కానీ క్లాజెస్ పట్టవు. ఎవరికి అది వచ్చిన బాధ. అక్కడ క్లాజ్ పెట్టాడు భక్తిమాన్. భక్తి అంటే అమ్మపై ప్రేమతో, ప్రీతితో చదువుతూ ఒక్కొక్క అక్షరాన్ని అనుభూతి చెందుతూ చదవగలిగితే అలా ఒక్కసారి సకృత్ పఠతి. దేవతలకి తెలుసు ఒక్కసారి కూడా అలా కష్టమని. భక్తితో ఒక్కసారి చదవడం కూడా కష్టం. తస్య ఏ శత్రవస్తేషాం నిహంతి శరభేశ్వర. అలా భక్తిగా పఠించేవాడికి ఎవరైనా శత్రువులుంటే శరభేశ్వరుడు వెళ్ళి ఆ శత్రువులను కొడతాడండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది. అదేవిధంగా యోవాభిచారం కురితే నామసాహస్ర పాఠకే నిర్వత్ ప్రతిక్రియాం హన్యా తంవై ప్రత్యంగిరా స్వయం. ఎవరైతే లలితాశాస్త్రాన్ని భక్తిగా చదువుతూ ఉంటారో వారిపై ఎవరైనా అభిచార ప్రయోగం చేసినట్లయితే ప్రత్యంగిరాదేవి వెళ్ళి ఆ అభిచారాన్ని తిప్పికొడుతుందిట. ఇది తెలుసుకోవాల్సింది. ప్రత్యంగిరా అంటే సామాన్యం కాదు, సాక్షాత్ జగజ్జనని యొక్క రూపమే. ఆవిడ కృత్యాదేవి, కృత్యాదేవి. ప్రత్యంగిరా, ప్రత్యక్ష దృష్టితో వెళితే నీ లోపల వినబడేటువంటి పరావాగ్ రూపము. ఇది పరబ్రహ్మార్థం. అక్కడ గెలిపితే మౌనం వస్తుంది కానీ ఇంకా ప్రయోగాలు ఉంటాయండి. మీరు తీసుకురండి మిరపకాయలు నేను వేస్తాను అని మాటలుంటాయి అక్కడేనా? అందుకు వీటిని కేవలం కోరికల కోసం, ద్వేషాల కోసం చేస్తూ ఉంటే మనస్సు ఉపాసనల రాజస తామస భావాలతో నిండిపోతుంది. ఆధ్యాత్మికంగా ఒక్క మెట్టు కూడా పైకి ఎదగలేము మీరు తెలుసుకోండి ఇక్కడ. అందుకు అవేవో గొప్ప ఉపాసనలని, అవే ఆధ్యాత్మిక మార్గాలు అనుకోవద్దు. ఆధ్యాత్మిక మార్గం అంటే మనం ఈ రోజుల్లో అనుకుంటున్నామంటే కోరికలు తీర్చుకోవడం కోసం ఇంకో ఆధారం లేక దేవుళ్ళ మీద పడ్డమే ఆధ్యాత్మిక మార్గం అనుకుంటున్నాం. ఇది కాదు ఆధ్యాత్మిక మార్గం. ఇది తెలుసుకోవాల్సింది. ధార్మికమైన జీవనము, సాత్వికమైన ఉపాసన, తాత్వికమైన చింతన, ఈ మూడే నిజమైన ఆధ్యాత్మిక మార్గం. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. ధార్మిక జీవనం ఇది సారాంశం అండి. మహిమలన్నిటికంటే ముఖ్యమైన మాట ఇది తెలియాలి. భారతీయ ఆధ్యాత్మికత అంటే ఇది. ఆధ్యాత్మికత అంటే నీ బ్రతికే తీరులో ధార్మికత ఉండాలి, నువ్వు చేసే ఉపాసనలో సాత్వికత ఉండాలి, నీ ఆలోచనలో తాత్వికత ఉండాలి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ధార్మిక జీవనం, సాత్విక ఉపాసన, తాత్విక చింతన, ఇవన్నీ ఉన్నది అసలైంది. అంతేగాని నాకు ధనం ఉంది కదా, నేను గుళ్ళు కట్టాను కదా అని అహంకరించినంత మాత్రాన
ఏ పరదేవత అనుగ్రహించదు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆ లక్షణం ఉండాలి. అందుకని ప్రత్యంగిర సందర్భం వచ్చింది గనక కొంచెం అలాంటి మాటలు ఈ రోజుల్లో ఎక్కువ వినబడుతున్నాయి. అదొకటి. కొన్ని ఎక్కువ ప్రచారమైన ఒక్కసారి ప్రమాదమేనండి. అందుకే ఎక్కడికక్కడ ఆపి ఆవలిని తెలుస్తున్నా విసుగొస్తున్నా వేదాంతం ఎందుకు చెప్తున్నామంటే ఇవి కేవలం మహిమల పుస్తకమే కాదు, జ్ఞాన గ్రంథం అని చెప్తూ ఉంటే మనకు తెలియకుండా క్షుద్రభావాల మన నుంచి పోతాయి. అందుకే ఎప్పటికప్పుడు వేదాంతం చెప్తున్నాం, ఇది అర్థం చేసుకున్నాం. మరి ప్రత్యంగిరా అవసరమా? అవసరమే. బ్రతుకు మనం చక్కగా సాధన చేస్తూ ఉంటే ప్రతికూల శక్తులు మనల్ని బాధించకుండా ఉండడంలో అమ్మ వేస్తున్న ఒక నిఘాయే ప్రత్యంగిరాదేవిగా వచ్చింది. అదొక రక్షణ శక్తి అంతే. అందుకని అదే పరదేవత పరాశక్తి అనుకోరాదు, ఇది తెలుసుకోవాల్సింది. అలాగని అమ్మవారికి విరుద్ధం అనుకోవద్దు, మళ్ళీ అలా చెప్పాను ఇంకోవద్దు అనుకోకుండా పరాశక్తి అమ్మవారు పరబ్రహ్మస్వరూపిణి, పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర అనే మాట మర్చిపోవద్దు. తర్వాత పరమంత్ర విభేదిని, ఇక్కడ మరో పరం ఉందండి, అక్కడ పరకి ఇక్కడికి పరకి ఇప్పుడు తేడా తెలిసిపోయింది కదా, నేను చెప్పక్కర్లేదు. అసలు ఇట్టి అంటే తేడాలు ఇవి బాగా తెలుస్తాయి మనకి. పర అంటే ఇక్కడ ఇతరుల అని, పర మంత్ర అంటే ఇతరుల మంత్రమును భేదించున్నది అని ఇక్కడ అర్థం. ఇక్కడ ఇతరుల మంత్రమును భేదించున్నది. లేకపోతే లక్ష్మణుడు వెళ్ళినప్పుడు ఇంద్రజిత్ పెద్ద యాగం చేస్తున్నాడు, వాడు పెద్ద తాంత్రికుడు. ఇప్పుడు ఎవరైతే మిరియాలు వేస్తాం మిరపకాయలు వేస్తా ఉంటా టైప్ అండి ఇంద్రజిత్ గాడు, సామాన్యం కాదు. వాడిని కుంభలా యాగం చేస్తున్నాడు, ఆ నికుంభలా యాగం కానీ పూర్తయిపోయిందా ఇంకా వాడు అజేయుడే. అప్పుడు వాడిని కొట్టడానికి రామచంద్రమూర్తి దగ్గర నుంచి బయలుదేరాడు లక్ష్మణస్వామి, ఒక్కసారి వెళ్ళి కొట్టాడు. అయితే లక్ష్మణ శక్తే కొట్టింది, రామశక్తే కొట్టింది, అది మర్చిపోవద్దు. అందుకే ధర్మాత్మ సచ్చదన్ సంధశ్చ రామో దాసరథి యది పౌరుషే చా ప్రతిద్వంద్వ శరైన జయి రావణి అని చెప్పి రామమూర్తిని ఒక్కసారి తలంచుకుని ఆయన యొక్క సత్యాన్ని స్మరించుకుని తచ్చక్తిని బాణంపై ఆవాహన చేసి ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు లక్ష్మణస్వామి. అప్పుడు పరమంత్ర విభేదం జరిగింది అక్కడ, అది తెలుసుకోవాల్సింది. కనుక పరమంత్ర విభేదం అంటే ఇది. ఎవరైతే ధర్మానికి శత్రువులో, ఎవరైతే దేశానికి శత్రువులో, అలాంటి వారి యొక్క తపస్సుని దెబ్బతీయాలి. వారు కూడా తపస్సులు చేస్తారు, అందుకు మంత్రశక్తి చాలా గొప్పది, కానీ దేశక్షేమం కోసం వినియోగించాలి. దేశక్షేమం కోసం ఎవరు పాటుపడుతున్నారో వారు బాగుండాలి, వినియోగిద్దాం. అందుకే పర మంత్ర అంటే ధర్మానికి శత్రువులైన వారి యొక్క దుష్ట తపస్సులని దెబ్బతీసేటువంటి తల్లి అని ఒక్కసారి మనం నమస్కారం చేసుకుందాం. పరమంత్ర విభేదిని ఇప్పుడు ఇంతవరకు తెలిసింది కదా, ఇదంతా కూడా భౌతికార్థంలోనే మనం చెప్పుకున్నాం, అసలు తాత్వికార్థంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మరొక అర్థం పరమంత్ర విభేదిని. మంత్రము అంటే ఆలోచన అని అర్థం, అంతే కదా. మంత్రము అంటే ఆలోచన, మంత్రిని దేవుని నిన్ననే చెప్పుకోలే, మంత్రాంగము అంటే ఆలోచన. అందు మంత్రులు అంటే అందరూ మంత్రాలు చదివేవాళ్ళని అర్థమా? మంచి ఆలోచన పరులు, దేశక్షేమం కోసం మంచి ఆలోచనలు చేస్తారేమో అని భ్రాంతితో మనం పెట్టుకున్న పేర్లు అవన్నీ. నిజానికి మంత్రి అంటే అర్థం ఏంటి? ఆలోచనాపరుడు అని అర్థం. కానీ మంత్రం అంటే ఆలోచన అని అర్థం. ఎందుకంటే మనస్సులోనే జరుగుతుంది, బయటకు తెలియదు కనుక అది రహస్యం, ఆలోచన అది మంత్రం. అయితే పర మంత్ర మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు మన ఆలోచన అమ్మవైపే వెళ్ళాలి. అమ్మవైపు వెళ్లకుండా అది పరం వైపు, మరొక పరవైపు. పరం వైపు వెళితే పర్వాలేదు, పరవైపు వెళ్ళిపోకూడదు. పరం వైపు వెళ్ళమంటే పరమాత్మ వైపు వెళ్ళడం, పర వైపు వెళ్ళడం అంటే ఆత్మేయతరముల వైపు వెళ్ళుట అని అర్థం. భగవంతుడు తప్ప అన్యముల వైపు కానీ మనస్సు వెళితే అది పర మంత్రము. మంత్రం అంటే ఆలోచన, పర అంటే భగవంతుడు తప్ప అన్యము. అన్యము వైపు వెళ్ళిపోతున్నాయి ఆలోచనలు, సాధన చేస్తున్నాం, ఏం చేయాలి అంటే అన్యం వైపు వెళ్లకుండా నీ ఇంద్రియాల ముందు కట్టి పెట్టాలి. అందుకే పాశహస్త కట్టి పెట్టింది, నిగ్రహింపజేస్తుంది. అంత ఇంద్రియాలను కట్టి పెట్టుకున్నా ఆలోచనలు పర వైపే వెళ్ళిపోతున్నాయండి, అమ్మవైపు వెళ్ళట్లేదు. స్వ పర, స్వ స్వ అంటే ఆత్మస్వరూపుణైన అమ్మవారు, పర అంటే ఆత్మీయతరములైన ప్రాపంచిక విషయాలు. అందుకే ప్రాపంచిక విషయాల వైపు వెళ్ళిపోతున్న ఆలోచనలే పర మంత్రములు. అమ్మవారిని ఆశ్రయించి అమ్మా నీ సాధన చేసేటట్టు నువ్వే అనుగ్రహించు తల్లి అంటే ఈ ప్రాపంచిక విషయాల వైపు వెళుతున్న ఆలోచనని విభేదించి ఏకాగ్రంగా తన వైపు తిప్పుకుంటుంది ఆ తల్లి. ఇది దీనిలో గ్రహించవలసిన అసలైన పరమార్థం, తెలిసింది కదా. ఇది పరమంత్ర విభేదిని అన్నప్పుడు ఇలా అనుకుని మనం చేద్దాం, అంతేగాని పరమంత్ర విభేదిని మీద ఎక్కువ ఏకాగ్రం చేస్తూ శత్రువులను గుర్తెచ్చుకోవచ్చు. అమ్మా శత్రువులు ఎవరమ్మా? నీ నుంచి దూరం చేసే ఆలోచనలే అసలు శత్రువులు, వాటిని తొలగించు తల్లి అని ఆశ్రయిస్తే అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఇది పరమంత్ర విభేదిని నామంలో ఉన్నటువంటి అర్థం. మూర్తామూర్త నిత్య తృప్త మునిమానస హంసిక. మూర్తామూర్త ఈ పరాపర క్షరాక్షరాత్మిక, ఇలాగే మూర్తామూర్త కూడా వచ్చిందండి. ఇప్పుడు మూర్తము అమూర్తము దీనికి కూడా ఇంచుమించు మనం అనేక మార్లు చెప్పుకున్నాం. మూర్తము అంటే ఎదురుగా ప్రకటింపబడుట, అది రూపమే కానక్కర్లేదు, శబ్దం కూడా మూర్తమే. శబ్ద రూపము అంటే ఇంద్రియాలతో
దొరికేది మనస్సుతో భావనకు అందేది ముహూర్తం. అందుకు ముహూర్తము అంటే మనస్సుతో భావనకు అందేది అని అర్థం. అమూర్తము అంటే అందనిది, స్పష్టమైపోతుంది. అందుకు అందేది అమ్మయే, అందనిది అమ్మయే, రెండూ కూడా ఆ తల్లేట. ఎందుకంటే ఆవిడ అందకపోతే ఎలా అండి మనకి? అందుకు ఆవిడ మనకు అందడం కోసం ఆవిడే అందుబాటులోకి వచ్చింది. అప్పుడు ముహూర్త, ఆవిడ అసలు తత్వం అమూర్తం. ఇది తెలుసుకోవాల్సినది. ఎలాగయ్యా అంటే ముహూర్తము అంటే ఉపాసించేటప్పుడు మనం ధ్యానించేటువంటి అమ్మ యొక్క విగ్రహము, అమ్మ యొక్క లీలలు, అమ్మ యొక్క ఆ దివ్యమైనటువంటి చరిత్రలు, ఇవన్నీ కూడా ముహూర్తములు. ఇది తెలుసుకోవాల్సింది. అరుణాం కరుణాతరంగితాక్షీం అన్నప్పుడు అమ్మ యొక్క మూర్తిని మనం ధ్యానం చేశాం. కొంచెం కళ్ళు మూసుకుని ఆ భావం అర్థం చేసుకుని అమ్మ మూర్తి మనస్సులో మెదులుతుంది. అలా కాసేపు ఆ మూర్తిని మనం తలంచుకున్న ధన్యులమైపోతున్నాం. కనుక అది మూర్తి. ఈ మూర్తి ఇప్పుడు మన కోసం ధరించిందే కాదు, ఇదివరకు ఆ తల్లి ఎందరో ఉపాసకులను అనుగ్రహించడం కోసం, ఋషుల్ని అనుగ్రహించడం కోసం, అసుర సంహారం కోసం ఆ రూపం ధరించింది. ఆ రూపం ధరించి అనేక లీలలు చేసింది. భండాసుర సంహారము, మహిషాసుర సంహారము, భక్తులను అనుగ్రహించడము, ఇలాంటి లీలలన్నీ చేసింది. ఈ లీలలన్నీ మనం వింటూ ఉంటే మన మనస్సులో మూర్తములు కదులుతూ ఉంటాయి. కనుక అమ్మ లీలలు, అమ్మ యొక్క రూపములు మూర్తములు. ఇక అమూర్తము అంటే ఈ రెండిటికే చందనిది ఒకటి ఉన్నది. అదేమిటి అంటే అమ్మ మంత్రము అమూర్తము అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఆ మంత్రము కూడా ఒక మూర్తిలా మనకు కనబడట్లేదు, సూక్ష్మము. అంతకంటే సూక్ష్మం కుండలిని, అది అమూర్తమే. అంతకంటే సూక్ష్మం పరతత్వం. అందుకు అమూర్తము అంటే అమ్మ యొక్క పరబ్రహ్మ స్వరూపము అమూర్తము. మూర్తము అంటే ఉపాస్యమైనటువంటి అమ్మ యొక్క సగుణ సాకార దివ్యమంగళ విగ్రహం మూర్తము. కనుక మూర్త అమూర్త అంటే సగుణ సాకార దివ్యమంగళ రూపధారిణి మూర్త, నిర్గుణమైన పరబ్రహ్మ స్వరూపము అమూర్త, రెండూ కూడా ఆ తల్లియే అన్నారు ఇక్కడ. ఈ రెండిట్లో ఏది ఉపాసించాలండి? ఏది ఉపాసించినా రెండు ఒకటే ఉపాసించది తెలుసుకోవాల్సింది. కనుక సగుణ నిర్గుణములు రెండు తత్వములు అవగాహన చేసుకోవాలి. అందుకే ద్వే బ్రహ్మ నివేదితవ్యే మూర్తంచ అమూర్తంచ అనే మాట మనం అనేక మార్లు చెప్పుకున్నాం. బ్రహ్మమునకు రెండు స్వరూపములు ఉన్నాయి అని తెలుసుకో. ఒకటి మూర్తము, ఒకటి అమూర్తము. మూర్తామూర్తములు రెండు అమ్మ యొక్క రూపములే అని తెలుసుకుని నిత్యతృప్త ముని మానసహంసిక. కొంతమంది నిత్యతృప్త అనే నామాన్ని మార్చి అనిత్యతృప్త అని రాశారండి. ఎందుకలా రాశారు? ఇది కూడా మనం ఆలోచించాలి. నిత్యతృప్త నామం విన్నట్టు గుర్తుందా గతంలో? ఇది మళ్ళీ వచ్చింది. నిత్యతృప్త భక్త నిధిర్నియంత్రి నిఖిలేశ్వరి, అక్కడొచ్చింది నిత్యతృప్త. మళ్ళీ నిత్యతృప్త ఇక్కడ వస్తే పునరుక్త అయిపోతుందనే బాధతో అనిత్యతృప్త అని చెప్పి దానికి ఏదో అర్థం చెప్పడానికి చాలా అవస్థపడ్డారు చాలామంది, చాలా సంతోషం. కానీ నిత్యతృప్త అని చెప్తే తప్పేమీ లేదు. స్తోత్ర సాహిత్యంలో మళ్ళీ చెప్తే పునరుక్తి దోషం రాదు. ఇది ముందు తెలుసుకోవాల్సింది. అంతేకాదు సందర్భానుగుణంగా స్మరించేటటువంటి అదే అర్థం ఉన్నప్పటికీ సందర్భానుగుణంగా తలంచుకోవాలి. నిత్యతృప్త అనే మాటకు అర్థం ఏమిటి అంటే అమ్మవారు ఎప్పుడు తృప్తిగా ఉంటుందండి. మనం అనుకుంటూ ఉంటాం నా పూజ వల్ల అమ్మ తృప్తి చెందుగాక అని, లేకపోతే తృప్తి లేదు ఆవిడికి. ఆవిడెప్పుడు తృప్తే. అంతేకాదు అమ్మవారి యొక్క సంపూర్ణ తత్వమే తృప్తి తత్వం, నిత్యతృప్తి. ఆవిడ నిత్యతృప్తి అంటే అఖండ ఆనంద స్వరూపిణి, అంతే. ఇంకోటి చెప్పనక్కర్లేదు, ఎప్పుడు ఆనందరూపిణిగా ఉండేటటువంటి తల్లి అని. ముని మానస హంసిక ఇలాంటి నమ్మరు కూడా వచ్చింది. అది భక్త మానస హంసిక. అక్కడ భక్తపోయి ఇక్కడ ముని వచ్చింది, అర్థమేమీ పోలేదు, అదే ఉంది ఇక్కడ. కానీ ముని మానస హంసిక ఆ నిత్యతృప్త అయిన తల్లే మునుల మనస్సులో ఉందిటండి. హంసకు లక్షణం ఉంది, అది ఓలలాడుతూ ఉంటుంది. అలాగా భక్తుల మనస్సుల్లో విహరిస్తూ ఉంటుంది. అసలు ఎప్పుడైనా సరోవరంలో హంసుంటే అందమే అందం ఇక్కడ. అందుకు మానస సరోవరంలో హంసలు ఉన్నాయా లేదని రీసెర్చ్ పక్కన పెడదాం. మానస సరోవరంలో అమ్మనే హంసుంటేనే ఈ సరోవరానికి అందం అండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది మన మానస సరోవరంలో తిరుగుతూ ఉండాలి ఆ తల్లి, అప్పుడే అందం అంతా అక్కడ ఉంటుంది. అంతేకాదు హంసలు ఎక్కడుంటాయంటే ఒక చక్కటి పరిశోధన చేశారు, చెప్పారు. ఇక్కడ ఎక్కడ పొల్యూషన్ ఉండదో అక్కడ హంస ఉంటుంది అండి. ఇది తెలుసుకోవాల్సింది. యూరోప్ దేశాల్లో కొన్ని కొన్ని కొలనుల దగ్గర హంసలు చాలా బాగుంటాయి, చూస్తూ ఉంటాయి. మనమేమో మ్లేచ్చ దేశాన్ని ఫిక్స్ చేసేసుకున్న అభిప్రాయాలు, వాళ్ళకున్న కొన్ని సంస్కారాలు మనకి ఎప్పటికీ రాలేదు, అది తెలుసుకోవాలి. కనుక ప్రపంచమంతా అమ్మదే అనే భావం తెలుసుకుంటే, ఒకప్పుడు పురాణ చరిత్రల్లో వర్ణనలు చేసిన దేశాలు ఇప్పుడు విదేశాలే చాలా కూడా. అలా భావన చేసినట్లయితే మనకి యూరోపియన్ కంట్రీస్లో అద్భుతమైన సరస్సులు, అక్కడ అందమైన హంసలు ఉంటూ ఉంటే చూస్తుంటే. కారణం ఏంటంటే పొల్యూషన్ ఉండదు కనుక. ఈ భావం ఒక్కసారి తీసుకుంటే మునిమాన హంసిక ఇంకా బాగుంటుంది. హంస ఎక్కడ కాలుష్యం ఉండదో అక్కడ ఉంటుందిట. అందుకు ఈ హంస ఎక్కడుంటుంది అమ్మనే హంస? కాలుష్యం లేని మనస్సులోనూ ఉంటుంది అన్నారు ఇక్కడ. పొల్యూషన్ ఫ్రీ ఉండాలండి.
ఆ కాలుష్యం లేని మనస్సు ఎవరిది? ముని మానస. అందుకే మునుల యొక్క మనస్సులో ఏ కాలుష్యం ఉండదు. కాలుష్యం ఉండదు కనుక వాళ్ళు మునులయ్యారు అని తెలుసుకోవాల్సింది. కాలుష్యాలను వదిలేసేక మునులయ్యారు అది అర్థం. అయితే మరేం చేస్తాడో, మన కాలుష్యం ఉందంటే తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అమ్మ గురించి చేసిన జ్ఞానము, చింతన, సాత్విక సాధన, ధార్మిక జీవనం, తాత్విక చింతన వల్ల చిత్తం శుద్ధమైపోతుంది. అలాంటి శుద్ధమైన చిత్తము లోపల అమ్మ విహరిస్తుంది. అందుకే మానసహంసిక అనకుండా ముని మానసహంసిక, భక్త మానసహంసిక అని చెప్పినప్పుడు వాళ్ళ మనస్సుల్లోనే అమ్మ వ్యక్తమవుతుంది అని చెప్పడం దీని యొక్క భావం. అయితే అందరి హృదయాల్లో ఉంటుందని కదా చెప్తున్నారు మీరు, మళ్ళీ భక్తుల మనస్సులోనే ఉంటుందని ఎందుకండి చెప్తున్నారు అంటే దానికి అనేక ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. శుద్ధమైన మనస్సులోనే భగవత్ శక్తి ప్రకటింపబడుతుంది అని చెప్పుకున్నాం. ఎలాగంటే అద్దంలోనే సూర్యుడు ఎలా ప్రతిబింబిస్తాడో అలాగా అన్న ఇక్కడ. అంతే కదా, బండరాయి మీద ప్రతిఫలించమంటే ప్రతిఫలించాడు. సూర్యుడు దోషమా? ప్రసారం మాత్రం అన్నిటి మీద ఒకటే, అర్థం వలె ఉండాలి. అందుకు ముని మానస, మునులు అంటే రెండు అర్థములు, మననశీలురు. అందుకే మంత్రోపాసకులే మునులు. మంత్రం అంటేనే మననము చేయబడినది అని అర్థం. మననం చేసే లక్షణం కలిగిన వారు మునులు. మననం అంటే వల్లివేయడం మాత్రమే కాదు, భావాత్మకంగా చింతన చేయడం కూడా మననమే. మననం మనసు యొక్క పని కదా. అనే మంత్రాన్ని మనస్సుతో మననం చేసుకుంటూ ఉంటే చిత్తము శుద్ధమై అప్పుడు ఆ శుద్ధ చిత్తంలో అమ్మవారు ఒక హంసలా గోచరిస్తుంటారు. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. ముని మానస హంసిక అంతేకాదు, హంసో నామ సదాశివ. హంస అంటే ఎవరయ్యంటే సదాశివ అన్నారు ఇక్కడ. పరతత్వమే హంస, అత్యంత శుద్ధమైనది అని అర్థం అండి హంస శబ్దానికి. అందుకే ముని మానస హంసిక. అంతేకాదు, హంస హంసిక అంటే ముఖ్య ప్రాణరూపిణి అని అర్థం. మరాళీ మందగమన దగ్గర మనం చెప్పుకున్నాం. అందుకు మనలో ముఖ్య ప్రాణం కుండలిని రూపంలో తిరుగుతుంది ఆవిడ. అయితే అందరిలోనూ తిరుగుతుంది కానీ ఎవరికి పట్టుకోవడం చేత కాదు. మునుల యొక్క మనస్సు మాత్రమే తమలో సంచరిస్తున్నటువంటి, ఆ సుషుమ్నయందు సంచరిస్తున్నటువంటి ఆ హంసరూపిణి, ముఖ్య ప్రాణరూపిణి అయినటువంటి తల్లిని వారు దర్శించగలరు. వారికి అనుభవం వస్తున్నది. ఇది మునిమానస హంసికా నామంలో దాగినటువంటి భావం ఇది. సత్యవ్రత సత్య రూప సర్వాంతర్యామిని సతీ. ఇప్పుడు ఈ శ్లోకపాదంలో మనకి నాలుగు వాక్యాలు వచ్చాయి. ఈ నాలుగు వాక్యాలు మనకు తత్వాన్ని చెప్తున్నాయి. మీరు చూస్తూ ఉంటే ఒక మంచి యతి కనబడుతూ ఉంటుంది ఇంట్లో, ఆ అందం. సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ అన్నప్పుడు ఎంత అందమైనటువంటి కూర్పు ఉన్నది. అయితే ఇదంతా కూడా ఏం చెప్తున్నది? ఇందాక పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పరలో పర అనే శబ్దం ఎలా తీసుకున్నామో, ఇక్కడ ఈ నాలుగు నామాల్లో సత్ అనే శబ్దాలను తీసుకోవాలి. ఇందులో చెప్పబడుతున్నది సత్స్వరూపిణైన అమ్మవారు. అక్కడ పర బ్రహ్మము చెప్పబడుతుంది, ఇక్కడ సత్ వస్తువు చెప్పబడుతుంది. సత్ అంటే ఏమిటని మనం చెప్పుకున్న అనేక మార్లు, సత్ అనగా బ్రహ్మమే, శాశ్వతమైన ఉనికి కలిగింది సత్. అందుకే బ్రహ్మసత్ అనే మాట ఉన్నది మనకి. అవితధం పరం బ్రహ్మసత్ అన్నారు ఇక్కడ. పరం బ్రహ్మమే సత్ అని. అంతేకాదు కృష్ణ పరమాత్మ పరమాత్మ నిర్దేశించే శబ్దములు మూడయ్యా అని చెప్పాడు. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత చెప్పాడా లేదా? బ్రహ్మమునికి చెప్పబడుతున్నటువంటివి అందుకే త్రివిధా స్మృతాహ. బ్రహ్మమునికి చెప్పబడుతున్నటువంటి మూడు శబ్దములు బ్రహ్మమును తెలియ, ఓం తత్ సత్. అందుకే ఏ కర్మ చేసినా మనకు తెలుసో తెలియకో ఏవో లోపాలు ఉంటాయట, ఆ లోపాలన్నీ తీసేయడానికి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అనమన్నాడు కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇక్కడ పరిపూర్ణమవుతుంది అక్కడ. ఎందుకంటే అంతా పరబ్రహ్మతత్వంలో చేస్తే అది పరిపూర్ణం కనుక మంగళమైపోతుంది కనుక. ఇప్పుడు ఒక సముద్రంలోకి చిన్న పాయి వెళ్ళిపోతే అక్కడ అసలు ఏ కాలుష్యం ఉండదు. అది పరబ్రహ్మ అనే సముద్రంలోకి మన చిన్న కర్మగానే వెళ్ళిపోతే ఇది కూడా అనంతమైన ఫలాన్ని మనకు ప్రసాదిస్తుంది. అందుకు ఓంకారం తత్ సత్ ఈ మూడు బ్రహ్మమని తెలియజేస్తాయి. అవి నిర్దేశిస్తున్నాయన్నాడు ఇక్కడ. అందుకే తత్ అంటే అనిర్వాచ్యం, అదే సత్ ఎప్పుడు ఉండేది. ఈ మూడే ఓం తత్ సత్. అందుకే సత్ అంటే అక్కడ స్వామి చెప్పినటువంటి మాట. అంతేకాదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే మాట ఉంది కదా, కానీ సత్ అన్నా సత్యం అన్నా ఒక్కటే. అందుకు సతీ అంటే సత్శబ్దానికి స్త్రీలింగం అంతే. ఇప్పుడు ఆ సద్వస్తువుని మనం అమ్మా అనే భావంతో పిలుస్తున్నాం కనుక స్త్రీలింగం ఇచ్చామంతే, అసలు ఏ లింగము కాదు. కనుక సత్శబ్దానికి పుంలింగంలో చెప్తే సదాశివ అయింది, స్త్రీలింగంలో చెప్తే సతీ అయింది. కనుక సత్ అంటే సతీ, ఎప్పుడు ఉండే తల్లి, ఇది అర్థం.